హాయ్ ఎవ్రీవన్, అస్సలాం అలైకుం, నమస్కారం. లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళామండి, నా బాబుది ఫుట్బాల్ సెలెక్షన్స్ ఉంటే. సో ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ టూర్ చూపించబోతున్నాను. సెలెక్షన్స్ అయిన తర్వాత మేము హోటల్ రూమ్కి వెళ్ళామండి. చాలా లేట్ అయిందండి, సో ఆఫ్టర్నూన్ 2-2:30 అయింది. మేము 1 వీక్ బిఫోరే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నామండి. ఇక్కడ మీకు హోటల్ రూమ్ చిన్న టూర్ చూపిస్తున్నాను. ఇది మేము స్టే చేసిన హోటల్ రూమ్ అండి. మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. దీనికి ఆపోజిట్లోనే సేమ్ ఇలాంటి రూమే ఉంది. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. ఇక మేము ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాక, ఇది చూడండి నా అవుట్ఫిట్. ఇది మేము బయటికి షాపింగ్కి వెళ్తున్నాము. నేను శిల్పారామం వెళ్దాం అనుకుంటున్నాను, అలాగే ఇంకో మాల్ కూడా ఉంది, రెండు చూసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం, సో దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము హోటల్లో ఎంట్రీ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఇలా కింద దిగినప్పుడు ఇదంతా ఎంట్రన్స్ ఇలా వీడియో తీసానండి. చాలా బాగుంది. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళానండి, అప్పుడు నేను కొనాలనుకున్నవి నైట్ టైం అయిపోయింది కాబట్టి కొనలేకపోయాను. ఈసారి కూడా ట్రై చేశాను కానీ నాకు నచ్చిన మోడల్స్ దొరకలేదు. సో సింపుల్గా జార్స్ తీసుకున్నాను పింగాణివి, ఇవి నాకు బాగా నచ్చాయి. నేను అది తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి కదండి మోడల్స్.
నాకు సిరామిక్స్ జార్స్ అన్న అండ్ గ్లాస్ ఐటమ్స్ అన్న చాలా ఇష్టం. అవి మెయింటైన్ చేయటం కొంచెం కష్టం, కానీ నాకు ఎందుకు అవి చాలా నచ్చుతాయి. ఇక్కడ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ నాకు టీ కప్స్ కూడా మోడల్స్ నచ్చాయి, కానీ నేను ఎక్కువగా అవి ప్రిఫర్ చేయను కొనడానికి. అండ్ నేను జాడీలు చూస్తున్నాను, ఇవి నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇది పాట్ టైప్లో ఉంది ఈ జాడీ. ఇవి చిన్ని బాండీస్ వెరైటీగా ఉన్నాయి, అలాగే చాలా డిజైన్స్ ఉన్నాయి. బేసికల్లీ నాకు షాపింగ్ చేయటం అంటే చాలా ఇష్టం, అలాగే ఏమన్నా యూనిక్ మోడల్స్ ఉంటే కొనడానికి ట్రై చేస్తుంటాను. ఈ వింటర్ సీజన్లో చామంతిలు బాగా వస్తాయి కదండి ఫ్లవర్స్, సో ఇక్కడ బాగా అరేంజ్ చేశారు కలర్ కలర్స్గా చిన్న ప్లాంట్స్. నాకు చాలా ఇష్టం చామంతి ఫ్లవర్స్ అన్న, ఆ స్మెల్ అన్న. సో చూడండి ఎన్ని వెరైటీస్, అలాగే రోజెస్ కూడా. ఇవన్నీ కాశ్మీరీ గులాబీస్ అనుకుంటా అండ్ నీట్గా మెయింటైన్ చేశారు, చాలా చాలా బాగుంది. ఆ లైన్ అంతా రోజెస్ ఫుల్గా ఉన్నాయి, బంచెస్కి ఎన్ని ఫ్లవర్స్, అసలు చూస్తుంటేనే ఉండి రావాలనిపించలేదు నాకు. ఇక ఇది వింటర్ సీజన్ కాబట్టి రోజెస్ బాగా వస్తాయి, సో ఈ వింటర్లో రోజెస్ గార్డెన్స్ చూడాలంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మేము మాల్కి వెళ్ళాము, ఈ మాల్ పేరు ఫారం. సో ఇది చాలా పెద్ద మాల్ అండి, చాలా బాగుంది. ఇది క్రిస్టమస్ సీజన్ కాబట్టి ఇక్కడ క్రిస్టమస్ ట్రీతో బాగా డెకరేషన్ చేశారు. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మాల్కి మిగిలిన పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లోపల కూడా శాంతా క్లాస్ ఏదో సంథింగ్ అరేంజ్ చేశారు, నేను ఇలా బయట నుండి ఇదంతా క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఇది మాల్లో పైనుండి నేను తీసాను, ఇది పైనుండి వ్యూ అన్నమాట. ఈ మాల్లోనే గేమ్ జోన్ ఉంది, చాలా గేమ్స్ ఉన్నాయండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్ ఈవినింగ్ స్నాక్స్ తర్వాత మేము దాంట్లో కూడా వెళ్ళాము, అసలు టైమే తెలియలేదు. ఆ రోజు వీకెండ్ కాబట్టి చాలా క్రౌడీగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆడటానికి డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. మనం దానికోసం ఫస్ట్ కార్డు తీసుకోవాలి, ఆ కార్డ్ పాయింట్స్ని బట్టి మనం ప్లే చేస్తూ ఉండాలి. మనకి అవసరం అనుకుంటే మళ్ళీ కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను, ఇది నాకు ఇష్టమైన గేమ్, ఈ గేమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా బాబు నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఇంకా మేము రిటర్న్ అయ్యాము. ఇక్కడ మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. నేను ఐకియాలో కూడా షాపింగ్ చేశానండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను పెడతాను. సో ఇంతేనండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.